అష్టబయలిన ఆర్షసై భాగవతం ఇలా నిన్ను అసలు అనుకోలే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో. సోషల్ మీడియాలో కొద్దో గొప్ప ఫేమ్ తెచ్చుకోవడం, ఆపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఈ మధ్య ఈ కల్చర్ బాగా పెరిగిపోయింది. అక్రమ పద్ధతిలో 100 రూపాయలు సంపాదించి 10 రూపాయలు పేదలకు పంచుతున్నట్లు వీళ్ళకి ఇస్తున్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది బలైపోతున్నారు, ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. ఈ యాప్స్ ప్రమోట్ చేసే వారిలో కొందరు టీవీ సినీ ఆర్టిస్టులు కూడా ఉంటున్నారు. ఇలాంటి బ్యాచ్ ను గత కొద్ది రోజులుగా ఏకి పారేశాడు యువ సామ్రాట్ అనే వ్యక్తి. దీంతో కన్నాల నుంచి ఎలకలు బయటకు వచ్చినట్లు కొందరు బయటకు వచ్చి తమ తప్పు ఏం లేదని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కూడా ఉండడం గమనార్హం. హర్ష సాయికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 6.5 మిలియన్ల మంది అతన్ని అనుసరిస్తున్నారు. ఇక ఈ లెక్కన దేశంలో 1 యూట్యూబర్ అని కూడా చెప్పవచ్చు. తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచిపెడుతూ పాపులారిటీ పొందిన హర్షసాయిని విమర్శల చుట్టుబడుతున్నాయి. జనాల ప్రాణాలను మింగేస్తున్న అక్రమ బెట్టింగ్ యాప్స్ను అతను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నట్లు యువ సామ్రాట్ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. హర్ష సాయి చేసిన ప్రమోషన్ వల్ల ఎంతోమంది నెటిజన్స్ యూత్ స్వర్వం కోల్పోయారని యువ సామ్రాట్ బలంగా వాదిస్తున్నారు. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలు ఖండించే క్రమంలో తాను చాలా తక్కువ బెట్టింగ్ యాప్స్లను ప్రమోట్ చేసినట్టు హర్ష సాయి చెప్పాడు. నా దగ్గర కొందరు అప్రోచ్ అవుతారు, నేను చేయనంటే మరొకరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళను ఆపితే యూట్యూబ్లో డైరెక్ట్ యాడ్స్ చేసుకుంటారు. అయితే బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ అసలు ఉండవు కదా, సిస్టంలో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్స్లను లీగల్గానే వారు ఆపరేట్ చేస్తున్నారు. నేను బ్యాన్ చేసిన యాప్ ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు, నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేసినా కూడా అన్ని జాగ్రత్తలు చెప్తా, ఇండైరెక్ట్గా బాధ్యతగా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా. కొందరైతే బెట్టింగ్ వేసేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, నా ప్రమోషన్ విధంగా ద్వారా బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్యను తగ్గించగలిగాను, ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడా నేను సోషల్ సర్వీస్ చేయడానికే వాడుతున్నాను, ఈ లెక్కన నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడం తప్పు అవుతుందని అటు ఏదో ఒక తికమక తన వివరణ ఇచ్చాడు హర్ష సాయి. ఇక బెట్టింగ్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు, డబ్బులు వస్తాయని ఆశపడి ఆస్తులు అమ్మి అప్పులు చేసి అందరూ కొందరైతే నాశనమైపోతున్నారు. రోజు ఇలా బోలెడు వింటున్నాం, ఒకసారి బెట్టింగ్ బారిన పడితే జీవితం నాశనమే. అలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తూ హర్ష సాయి ఇచ్చిన సమాధానం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. పేదలకు సాయం చేయడంలో నిన్ను అందరూ అభినందించాల్సిన విషయమే, కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేయడం మాత్రం సమర్థనీయం కాదు అంటూ ఇప్పుడు హర్ష సాయి మీద ఈ సామ్రాట్ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ అన్ని లీక్స్ బయటికి వదిలాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.